అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త తౌట రామచంద్రన్ రూపొందించిన కరపత్రాలను శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి, ఎక్సైసీఏ ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు పట్టణంలోకి కూడా ప్రవేశించి వాడకందారులను ఇస్తున్నాయని దీనిని ప్రతి ఒక్కరూ ఖండించి తీరాలని అన్నారు. పట్టణ ప్రథమ మహిళ శ్రావణి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు ప్రజలకు నష్టం కలిగిస్తున్నందున ఈ దురాచారం రూపుమాపాలని పిలుపునిచ్చారు. కరపత్ర రచయిత రామచంద్రం మాట్లాడుతూ నల్లమందు, బ్రౌన్ షుగర్, హెరాయిన్, కొకైన్, మరీజుకోవా తదితర అనేక మత్తు పదార్థాలు నైజీరియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల నుండి పెద్ద మొత్తంలో దిగుమతి అవుతున్నాయని సిఐడి, సిఐఎస్ఎఫ్, ఇమిగ్రేషన్, రైల్వే, రక్షక దళము, కస్టమ్స్ మరియు కేంద్రం నియమించిన ఎన్సిబి, పోలీసు, ఎక్సైజ్ శాఖలు ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని ఉక్కుపాదం మోపాలని అన్నారు. యువత నిర్వీర్యం అయిపోతున్న వారిని కాపాడుకోవాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు. వారి మీద ప్రలోభించడం, ముఖ్యంగా యువతను కూడా ఏర్పాటు చేసి వారి మీద అత్యాచారం చేయడం ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇటీవలి కాలంలో చాప కింద నీరు లాగా పట్టణాల నుండి పల్లెల దాకా ఈ దురాచారం కొనసాగుతుంది. ఇటు దురాచారాన్ని రూపుమాపడానికి కేంద్రం కూడా ఎన్సిబి, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అనే ఒక సంస్థను కూడా వారి వల్ల కూడా ఏం కావడం లేదు. ఏమంటే మాకు మేము ప్రశ్నించడం జరిగింది, వారిని సిబ్బంది లేక మేమేం చేయలేకపోతున్నాం వారు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఎక్సైజ్ మరియు పోలీస్ సిబ్బంది కూడా దీని మీద దృష్టి పెట్టాలంటే వారికి కూడా సిబ్బంది లేక వారు కూడా ఏం చేయలేకపోతున్నారు. అక్కడ ముఖ్యంగా సిఐడి, సిఐఎస్ఎఫ్, ఇమిగ్రేషన్, రైల్వే రక్షణ దళం, కస్టమ్స్ వీరు కూడా అందరూ జట్టు పెట్టి ఖచ్చితంగా దీని మీద ఉక్కుపాదం పంపినట్టుంటే ఈ డ్రగ్స్ను దాని పేరేంటి తెలుసుకునే మన దగ్గర పరికరాలు లేక అది నేరస్తుని అడిగి ఇదేం డ్రగ్ అని అడిగే దుస్థితి మనది. ఇలాంటి తరుణంలో కొంచెం ప్రభుత్వాలు, సంబంధిత అధికారులు కూడా దృష్టి సారించి ఇలాంటి దురాచారాన్ని రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా యొక్క ఏర్పాటు నుంచి కూడా ఈ మాదక ద్రవ్యాల నివారణ పైన కూడా ఉక్కుపాదం మోపింది. అలాగే మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మేజర్స్ కాకుండా మైనర్ యువతనే కూడా ఎక్కువ అడిక్షన్కి పాల్పడుతున్నారు. వారి స్కూల్ ఏజ్ నుండి కూడా పాల్పడినటువంటి రికార్డ్స్ కూడా ఉన్నాయి. చాలా వరకు చిన్న ఏజ్లో కూడా వాటికి అలవాటు పడుతున్నారు. ఏదో స్నేహితులు చెప్తేనో లేకపోతే ఏదో ఇంట్రెస్ట్తోనో అది ఎలా ఉంటుంది అనే ఒక ఇంట్రెస్ట్తో కూడా ఒక ఉత్సుకతతో కూడా అలా అలా మెల్లిమెల్లిగా ప్రారంభమై కంప్లీట్గా దానికి అడిక్ట్ అవుతున్నారు. మరి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు కాలంతో పాటు పరుగు పెట్టేటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా వర్కర్స్ కావచ్చు, కుటుంబ నేపథ్యం కావచ్చు, బయట కావచ్చు, రీజన్ ఏదైనా కానీ బట్ జరుగుతుంది మాత్రం భవిత, బంగారు భవితను మాత్రం పనంగా పెడుతుంది మాత్రం యువత. దయచేసి తల్లిదండ్రులు కూడా యువత ఏం చేస్తున్నారు, వారు ఎక్కడ ఉంటున్నారు, బయట ఉంటున్నారా, వాడి విద్యాభ్యాసం ఎలా ఉంది, వాళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయి, దయచేసి ఒక్కసారి వారి మీద దృష్టి పెట్టండి. అలాగే యువత మీరు కూడా దయచేసి సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను, మీ బంగారు భవిష్యత్తుని పణంగా పెట్టి ఇలాంటి అలవాట్లు ఎందుకంటే ఈ ఒక్కసారి అడిక్ట్ అయితే తర్వాత అసాంఘిక కార్యకలాపాలు వీటన్నిటికీ కూడా అడిక్ట్ అయిపోతుంటాం. దానితో నేర ప్రవృత్తి ఆర్థికంగా అయినా ఆరోగ్యంగా అయినా కూడా పూర్తిగా నష్టం వాటిల్లుతుంది. అందుకే మీకు మీరుగా ఆలోచించుకోండి. చాలా వరకు కూడా డిఅడిక్షన్ సెంటర్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఇందాక పెద్దలు గౌరవనీయులు మరి సంజయ్ గారు కూడా చెప్తున్నారు, డిఅడిక్షన్ సెంటర్ ఎప్పటికక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి. డాక్టర్స్ కూడా, సైకియాట్రిస్టులు కూడా అవైలబుల్ ఉంటున్నారు. వారి దగ్గరికి వెళ్ళండి, కౌన్సిలింగ్ తీసుకోండి. అలాగే డిఅడిక్షన్ డ్రగ్స్ కూడా వస్తున్నాయి, వాటిని తీసుకోండి. వాటి ద్వారా మెల్లిమెల్లిగా కూడా మనం తగ్గించుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లో మనం నివారణ మందులు తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. వాటిని కొంచెం తట్టుకొని ఆ మందులు సరిగా వాడినట్టటువంటి అయితే దాన్ని మనం పూర్తిగా నివారించుకునే అవకాశం కూడా ఉంది. తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించండి. యువత మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి ఇటువంటి డ్రగ్స్ తీసుకునే ముందు. ఎందుకంటే మీకు నిండు నూరేళ్ల జీవితం, మీరు దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు, ఎన్నో చేయాల్సిన మీ బంగారు భవిష్యత్తు ఇలాంటి వాటి వల్ల పాడవడానికి అస్సలు వీల్లేదు. దయచేసి మరి ఎక్సైసీఏ గారిని కూడా మేము, వారి అధికారులను కూడా మేము కోరుతున్నాము. మరి ఒక్కసారి స్పెషల్గా మన పట్టణంలో కూడా కొన్ని వరకు ఉన్నాయని ఇదివరకే కొంత వినిపిస్తుంది. దయచేసి వాటి మీద కూడా దృష్టి పెట్టండి. సరైన భద్రతలు చర్యలు కూడా తీసుకోవాలని సందర్భంగా నేను వారిని కోరుతున్నాను. ఈరోజు ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం. కొన్ని విషయాలలో స్వచ్ఛంద సంస్థలు ఖచ్చితంగా ప్రభుత్వానికి అండగా నిలవాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎప్పుడైతే ఈ పాశ్చాత్య పోకడలు ఎక్కువైనాయో గ్లోబలైజేషన్ కంటే ముందు నుంచే ఈ మాదక ద్రవ్యాలు అమ్మడము కొనడము స్మగ్లింగ్ యువత దానికి బానిసవడం దాని ద్వారా కొన్ని కుటుంబాలు వీధిన పడడం ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో ఆ కుటుంబాలు నష్టపోయాయి. మరి భారతదేశంలో కూడా ఈ విష సంస్కృతి పుచ్చుకొచ్చింది. భారతదేశంలో అత్యధికంగా మనకు తెలుసు పంజాబ్ రాష్ట్రంలో చాలా యువత దీని బారిన పడి చాలా చెడపేరు కూడా వచ్చింది, చాలా నష్టం జరిగింది. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు అమ్మేవాళ్ళు కానీ వాడేవాళ్ళు కానీ ఎంతటి విఐపీస్ అయినా కానీ పిలిపించి వాటిపైన చర్యలు తీసుకున్నారు. ఆ విషయాన్ని మీ మీడియా ద్వారా పత్రికల ద్వారా చూసింది. ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ పెద్ద ఎత్తున విదేశాల నుంచి వచ్చే మాదక ద్రవ్యాలు కానీ అట్లాంటివన్నీ కూడా దాదాపుగా ఆగిపోయినాయి. కానీ స్థానికంగా ఈ గంజాయి ఇట్లాంటివి మాత్రం ఇంకా కూడా దొరుకుతున్నట్టు నాకు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఏదో వట్టిగా చెప్పుకోవడం అని కాదు. ఎందుకంటే నినాక మొన్న ఈ వారం 10 రోజుల్లో 1-2 గొడవలు జరిగిన సందర్భంలో రంగపేట గ్రామ సర్పంచ్ గారు అక్కడ పెద్దలు వచ్చి మా దగ్గర యువత గంజాయి కలవకూడదని చెప్పడం జరిగింది. అదేవిధంగా తిప్పనపేట గోపాలరావుపేటలో కొన్ని గొడవ జరిగిన సందర్భంలో కూడా వాస్తవానికి అంత పెద్ద గొడవ జరిగేదే కాదు, ఆ మత్తులో వాళ్ళు చేసిన చిన్న యువత 17-18 ఏళ్ళ పిల్లలు కూడా ఈ గాంజాయి తోటి. అదేవిధంగా జగిత్యాల పట్టణంలో కూడా అక్కడక్కడ ఈ గాంజాయి అమ్ముతున్నారని చెప్పి యువత దానికి ఆకర్షణ చేస్తున్నారని చెప్పి తెలియవస్తూ ఉంది. ఈ విషయంలో నేను అధికారులకు కూడా కలిసి మాట్లాడడం జరిగింది. పెద్దలు రామచంద్రన్ గారు కూడా పాపం ఈ వయసులో తిరిగి డిఎస్పీ గారు కూడా కలిసినా అని చెప్పి చెప్తా ఉన్నారు. దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందిగా పోలీస్ అధికారులు కోరుతున్నారు. అదేవిధంగా ఎక్సైజ్ అధికారులు చాలా ఎక్సైజ్ పోలీస్ కలిసి కుటుంబాలు లాంటి అన్నీ కూడా ఇప్పటికే చాలా వరకు తగ్గించారు. కానీ మళ్ళీ ఈ మధ్య మన దగ్గర కూడా స్టార్ట్ అయింది. నేను ఇవాళ చెప్పిన సిఐ గారికి దానిపైన తప్పకుండా దృష్టి పెట్టాలి. నేను మన ఎస్ఐ రాయకల్ గారితో కూడా మాట్లాడాను. మళ్ళీ కుటుంబాలు చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పి కూడా తెలియస్తుంది. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఏ రాజకీయాలకు చెందిన వాళ్ళైనా కానీ ఆ రాజకీయాలలో దీంట్లోకి అసలు తావలేదు. మా కార్యకర్తలు నేను క్లియర్గా చెప్తాను, ఇట్లాంటి వాటి జోలికి పోవద్దు, ప్రోత్సహించద్దు. దానివల్ల లాభానికంటే నష్టం ఎక్కువవుతుంది. కాబట్టి ఇట్లాంటి వాటిలో నేనైతే కఠినంగా ఉంటా. నేను ఎవరైనా దొరికినా కానీ చెప్పను. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే కొన్ని జీవితాలతో చెలగటం ఒక్కసారి మాదక ద్రవ్యాలకు అలవాటు అయిన తర్వాత వదులుకోవడం కష్టం. ఇది బాడీలో ఇక నేను ఎక్కువ సైన్స్ మాట్లాడుతూ దాచుకోవాలి, డాక్టర్ కూడా చెప్పగలుగుతా. కానీ శరీరంలోని కొన్ని అవయవాలకు ముఖ్యంగా బ్రెయిన్లో కొన్ని సెల్ల లోపల అది ఎంటర్ అయిపోయి అడిక్షన్ తయారవుతుంది. దీని తర్వాత పోవాలంటే వాటిని బంద్ చేయాలంటే కూడా బంద్ చేయలేదు. అది మనసు అంతా కింద మీద అయిపోతుంది. కొట్టుకుంటాడు, కింద పడతాడు, మీద పడతాడు, ఆగమాగం అవుతూ ఉంటారు. సినిమాలలో అప్పుడప్పుడు చూస్తుంటారు. మా దవాఖానాలకు అప్పుడప్పుడు పేషెంట్లు వస్తారు. రోజు తాగుడు ఇది అలవాటు ఉండడం వచ్చినాక మనకి ఏదో ఫీవర్ వచ్చినాక దవాఖాన వస్తారు. రాత్రంతా ఆగమాగా చేస్తుంటారు. అందరూ అనుకుంటారు ఇదేదో మంది ఇచ్చిన డాక్టర్ అది కాదు అసలు. కాబట్టి ఈ విషయంలో డీఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వైద్యం తీసుకోవచ్చు. నేను ఇవాళ మీడియా ద్వారా యువతను కోరుతా ఉన్నా, ఎప్పుడో ఒకసారి దురలవాటుకి అలవాటై మానుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ మళ్ళీ మానుకోవడం కొంచెం కష్టమవుతుంది. అలాంటి వాళ్ళు ఎలాంటి ఆలోచన లేకుండా ఎవరేమో అనుకుంటారో అని చెప్పి ఆలోచించద్దు. ఎవరికోసం కాదు మన జీవితాలు. మానసిక వైద్య నిపుణులు, సైకియాట్రిస్ట్ ఉంటారు. మన దగ్గర ఉన్న జయించాలి. వాళ్ళ వద్దకు వెళ్ళి వైద్యం తీసుకోవాలి. డీఅడిక్షన్ డ్రగ్స్ ఉంటాయి, డీఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి. వాటిలో జాయిన్ కావాలి. వాళ్ళ అలవాటు అయింది కదా కాబట్టి ఇంతే అని చెప్పి తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులు వదిలేయద్దు. వాళ్ళు తప్పకుండా ఈ మానసిక వైద్య నిపుణుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇప్పించి ట్రీట్మెంట్ ఇప్పించాల్సిందిగా నేను ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ యువత బంధు మిత్రులను కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా అధికారులు కూడా దీనిపైన పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.